హై వ్యూయర్స్ వెల్కమ్ టు జేనన్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ పదిహేడున విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా మూడు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది బన్నీ వన్ మ్యాన్ షోతో ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం రెండవ పార్ట్ కోసం సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది మొదటి పార్ట్ లాగే రెండవ పార్ట్లోనూ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ఉండేలా సుకుమార్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసినట్లు తెలిసింది తమని ఎగతాలు చేస్తున్న అన్నలను రెండవ పార్ట్లో బన్నీ దారిలో పెడతాడట సర్వం కోల్పోయి రోడ్డు మీద పడిన వారందరికీ తోడుగా నిలిచే సన్నివేశాలు రెండవ పార్ట్లో హైలైట్ కానున్నాయని తెలిసింది పుష్ప ఆధిపత్యాన్ని అడ్డుకునే పోలీస్ ఆఫీసర్గా పహద్ ఫాజిల్ విశ్వరూపాన్ని సుకుమార్ చూపించబోతున్నారని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి గత కొన్ని రోజులుగా కేశవ పాత్ర పుష్ప పాత్రకు వెన్నుపోటు పొడుస్తాడనే వార్తలు వినబడుతున్నాయి మనకందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కేశవ పాత్రను ఉపయోగించుకొని ఎస్పీ శేఖవత్ బన్నీని దెబ్బ కొట్టాలని చూస్తాడట కానీ అందుకు ఒప్పుకొని కేశవ పాత్ర చనిపోవడం ప్రేక్షకులను చాలా ఎమోషనల్గా ఉండేలా సుకుమార్ డిజైన్ చేసినట్లు తెలిసింది క్లైమాక్స్ సన్నివేశాలలో ఎవరు ఊహించని ట్విస్ట్ ఒకటి మనల్ని థ్రిల్ చేయడం గ్యారంటీ అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ సినిమా షూటింగ్ని ముందుగా ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలని భావించారు కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ను మార్చి నెల నుంచి స్టార్ట్ చేయనున్నారని సమాచారం శరవేగంగా సినిమాని సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పార్ట్ వన్ లాగా హడావుడి లేకుండా ఈ సినిమాని డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండున విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట పార్ట్ వన్ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి వచ్చి సూపర్ హిట్ అయినట్లే రెండవ పార్ట్ కూడా డిసెంబర్ పదిహేడున విడుదలై సూపర్ హిట్ కావడం ఖాయమంటూ బన్నీ అభిమానులు ఫిక్స్ అయ్యారు పుష్ప టూ అంచనాలు మించి ఉంటుందని సుకుమార్ ఇప్పటికే ప్రకటించడంతో సెట్స్ మీదకు వెళ్ళక ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి షూటింగ్ మొదలు కాగానే రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ ఇస్ పృథ్వీ చంద్ర ప్లీ రాక్ సింగర్ యువర్ వాచింగ్ జీఎన్ఎన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్